ఎవరండి? కెనరా బ్యాంక్ మేనేజర్ సార్. ఎక్కడండి బ్రాంచ్ ఇది? హెల్ప్ లైన్. హెల్ప్ లైన్. హెల్ప్ లైనా? ఎవరు నంబర్? ఏ నంబర్ అండి? అంటే నాకు రెండు కార్డ్స్ ఉన్నాయి. మీ ఏటీఎం కార్డ్ నంబర్ సార్? మీ ఏటీఎం కార్డ్ నంబర్ 607909 ఉంది. నంబర్ 607909. ఒక్క నిమిషం. 607906 09 ఉంది నంబర్. అవునండి. చెప్పు సార్, నంబర్ చెప్పు. మొత్తం నంబర్ చెప్పాలా ఏంటి? మొత్తం నంబర్ చెప్పు సార్. 16 నంబర్. మొత్తం నంబర్ చెప్పాలా? మొత్తం నంబర్ చెప్పు. మీ పేరు? నేను సార్ రాహుల్ రెడ్డి సార్, ఆంధ్రా బ్యాంక్ మేనేజర్ సార్. ఓకే. ఎక్కడ ఎక్కడ బ్రాంచ్ ఎక్కడండి మీది? సార్ హెల్ప్ లైన్, ఆంధ్రా బ్యాంక్ ఏటీఎం ఇన్క్వైరీ హెల్ప్ లైన్ సార్. బ్లాక్ అయిందని మీకెలా తెలుసు? నేను కంప్లైంట్ పెట్టలేదు కదా సార్. ఇది సార్ కాల్ రికార్డింగ్ చేసిన సార్, రికార్డింగ్ ఉంది. నో ప్రాబ్లం. మీ సెల్ లో మెసేజ్ వచ్చింది సార్. ఓకే. ఒకదారి నంబర్ చెప్పు. నా దగ్గర ఏం మెసేజ్ రాలేదండి. ఇప్పుడు వచ్చింది సార్. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు వచ్చింది సార్. ఆధార్ నంబర్, ఏటీఎం కార్డ్ నంబర్ చెప్పు సార్. 16 నంబర్ చెప్పు. నేను ఎలా చెప్తాను? నంబర్ చెప్పు. మీరు నేను కంప్లైంట్ పెట్టలేదు కదా. మీ కంప్లైంట్ పెట్టగా నేను ఎలా చెప్తాను నంబర్? నీకు నో సార్, అకౌంట్ నంబర్ పిన్ నంబర్ కాదు. ఓన్లీ రెన్యువల్ నంబర్ చెప్పు. కార్డ్ 16 కస్టమర్ నంబర్, కస్టమర్ ఐడి నంబర్. మీరు ఓకే ఓకే ఓకే, నాకు అర్థమైంది. మీరు హలో 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 చెప్పండి. నేను బ్యాంక్ లో కాల్ చేసిన మేడం, బ్యాంక్ మేనేజర్. చెప్పండి. మీ ఏటీఎం కార్డ్ బ్లాక్ ఉంది. ఆధార్ కార్డ్ నంబర్ చెప్పు. ఇది ఏ బ్యాంక్ అండి చేసింది? మీ ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం? ఏటీఎం ఏ బ్యాంక్ ఉంది? నాకు చాలా బ్యాంకులు ఉన్నాయి. హలో హలో, ఏ బ్యాంక్ ఉంది ఏటీఎం? ఎస్బీఐ ఉంది, సిండికేట్ ఉంది. ఎస్బీఐ? మీ ఎస్బీఐ ఏటీఎం బ్లాక్ ఉంది మేడం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేడం. మీ ఏటీఎం అకౌంట్ బ్లాక్ ఉంది. ఆధార్ నంబర్ చెప్పు మేడం. ఒక నిమిషం ఆగండి, నేను చెప్తాను. చెప్పు. మీరెవరండి? నేను రాహుల్ రెడ్డి మేడం, బ్యాంక్ అకౌంటెంట్ మేనేజర్ మేడం. మీరు ఆధార్ రెన్యువల్ చేసిన, లింక్ చేసిన మేడం, అకౌంట్ లింక్ చేసిన. ఓకే. నేను బ్యాంక్ లింక్ చేయించుకుంటానండి. నేను బయట ఉన్నాను మేడం. మార్చి లాక్డౌన్ లో ఉంది, బ్యాంక్ లాక్డౌన్ లో ఉంది మేడం. మార్చి క్లోజింగ్ లింక్ చేసిన మేడం, రెన్యువల్ ఆధార్ లింక్ చేసిన. ఓకే. నేను నాకు బ్యాంక్ మా ఇంటి పక్కనే, నేను వెళ్తాను, బయట ఉన్నాను. నేను వెళ్ళి ఐనో మేడం. మేడం బ్యాంక్ బ్యాంక్ లాక్డౌన్ లో ఉంది. లాక్డౌన్ బ్యాంక్ క్లోజ్ మేడం. లాక్డౌన్ లో ఉంది. లేదు, బ్యాంక్ తీసినా నేను ప్రతిరోజు వెళ్ళి అమౌంట్ పే కట్టేసి వస్తున్నాను కదా. 1-2 ఉంటుంది. ఓకే మేడం, నో ప్రాబ్లం మేడం. ఆధార్ నెంబర్ చెప్పు. రెన్యువల్ కంప్లీట్ మేడం. ఆధార్ నెంబర్ చెప్పు. నా దగ్గర ఇప్పుడు లేదు, లోపల నేను బయట ఉన్నాను. నేను ఆధార్ కార్డ్ తీసుకుని బ్యాంక్ వెళ్తాను. ఓకే. ఇప్పుడు ఏటీఎం కార్డ్ డేట్ చెప్పు మేడం. డేట్ వ్యాలిడ్ డేట్ చెప్పు. ఎక్స్పైరీ డేట్? నా దగ్గర కార్డ్ కూడా లేదు. నేను బ్యాంక్ వెళ్ళి నేను యాడ్ చేసుకుంటాను. ఓకే ఓకే. మీ కార్డ్ బ్లాక్ ఉంది. ఓకే ఓకే ఓకే. బ్లాక్ అకౌంట్ బ్లాక్ ఉంది. డబల్ కార్డ్ ఉంది. ఓకే. బ్యాలెన్స్ డబల్ కార్డ్ ఉంది. డబల్ కార్డ్ ఏంటి? రెన్యువల్ ఛార్జ్ మేడం. రెన్యువల్ ఛార్జ్ కార్డ్ ఉంది. ఓకే. నేను బ్యాంక్ వెళ్ళి కనుక్కొని నేను చూసుకుంటాలేండి. నో మేడం, ఇప్పుడు ఆధార్ నెంబర్ చెప్పు. రెన్యువల్ చేసిన మేడం. ఆధార్ లింక్ చేసిన. ఆధార్ నెంబర్ చెప్పు. అవునండి, మీకు ఎందుకు? నేను వెళ్తానని చెప్తున్నాను కదా, బ్యాంక్ వెళ్తాను, నా సర్వీస్ నేను చేసుకుంటానని చెప్తున్నాను కదా. బ్యాంక్ లాక్డౌన్ లేదు. లాక్డౌన్ లేదు. నేను రోజు వెళ్తున్నాను బ్యాంక్ కి, చెక్కులు వేస్తున్నాను. బ్యాంక్ ఏ లాక్డౌన్ లేదు. ఓన్లీ డిపాజిట్ ఉంది. ఓకే. ఏదో ఒకటి అండి, నేను వెళ్ళి కనుక్కుంటాను. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అందులో. ఓకేనా? మీ డబల్ అంత బ్యాలెన్స్ కార్డ్ ఉంది, అకౌంట్ బ్లాక్ ఉంది మీది. ఓకే. నో ప్రాబ్లం. సార్ నమస్తే సార్. బ్యాంక్ మేనేజర్ గారు సార్? కలిపేసేయండి. అవునండి సార్. ఇక్కడ మన కంట్రోల్మెంట్ బ్రాంచ్ ఏనా? అవునండి సార్. అదే ఇప్పుడు నాకు నంబర్ వచ్చింది సార్. ఏదంటే మీ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ లేదు అనేసి ఏదో నంబర్ వచ్చింది సార్. ఎక్కడి నుంచో?
ఇప్పుడు ఎవరు ఏమీ పంపించట్లేదు సార్, మీరు ఏమి రెస్పాన్స్ ఇవ్వద్దండి. అందుకే సార్ అతను కూడా ఇంగ్లీష్ లో హిందీలో మాట్లాడుతున్నాడు, అదే డౌట్. ఎవరికి ఏమి చెప్పొద్దండి, ఏమి ఇవ్వద్దండి, మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో అది పెట్టండి, ఇట్లా ఫోన్లు వస్తున్నాయి, ఏమి చెప్పొద్దని చెప్పేసేయండి, నచ్చిపోతారు, డబ్బులు పోతాయండి. అదే అందుకే చెప్పలేదండి మీరు, అందుకే మేనేజర్ దగ్గర నంబర్ ఉంది అందుకే చేశాను. అసలు మేము అడగం సార్, అసలు క్వశ్చన్ లేదండి, మేము ఫోన్ లో అడగం మిమ్మల్ని, ఫోన్ లో ఏమని చెప్పం, ఏం చెప్పం సార్. అసలు అందుకే నేను చెప్పలేదు. ఎవరి ఫోన్ లో ఆడు ఉన్నాడు, ఇక్కడ కరోనాతో వస్తుంటే ఆ డబ్బులు దొబ్బేయడానికి వాళ్ళు. అవును సార్, అందుకే చెప్పండి, గ్రూపుల్లో అది పెట్టేసేయండి, ఇట్లా ఫోన్ లో వస్తున్నాయి, ఎవరు రెస్పాండ్ అవ్వద్దని చెప్పండి. అసలు నేనేమండి, నేను బ్రాంచ్ మేనేజర్ గా నేనే ఇక్కడికి వచ్చి ఇవ్వండి అని అడుగుతాను, కానీ మీరు నా ఫోన్ లో చెప్పమని నేను అడగను. చేయను కూడా, కాపీ లేకుండా. నేను మీ అకౌంట్ క్లోజ్ అయిపోయింది, మీ ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పండి, దానికి ఇంకా చేయాలని అంటున్నారు. అన్ని అబద్ధాలేనండి, అన్ని అబద్ధాలే. నెంబర్ అది మీరు కంప్లైంట్ పెట్టండి పోలీసులే కాబట్టి, పెడితే ఇంకోటి తప్పించుకుంటాడు. పెట్టండి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే సార్.